నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీలను బీజేపీ కైవసం చేసుకుంది. బీహార్, ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సర్కిల్ నందు బీజేపీ పార్టీ వెంకటగిరి సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, అభిమానులు బాణ సంచాలు పేల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ, గతంలో పెద్ద నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం ఎటువంటిదో ప్రజలందరికీ తెలుసునని, ప్రజలందరూ అభివృద్ధితో పాటు మోడీ పాలనను కోరుతున్నారని, అందుకు నిదర్శనమే మరో రెండు రాష్ట్రాలలో నేడు బీజేపీ జెండా రెపరెపలాడుతుందని, 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. వెంకటగిరి పట్టణంలో విజయోత్సాహం నిర్వహించాం, అదేవిధంగా పారిత్ర ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం వేగం చేస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం. దీని ఎన్ని కారణం నరేంద్ర మోడీ గారి పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల దేశీయ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాభిమానమేనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరి సోదరులారా, నీతి నిజాయితీగా నరేంద్ర మోడీ గారు పరిపాలించడం వల్లే ఈరోజు ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈరోజు మనం విజయకేతం ఎగరేసాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ కేంద్రం వైపు ఊచూపుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా తయారు కావుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల యొక్క రద్దు విషయంలో కానీ జిఎస్టీ విధానంలో కానీ మన భారతదేశం చాలా అభివృద్ధి చెందబోతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చెప్తా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. యువతి యువకుల కోసం అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. మనం ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రధానమంత్రి ప్రమాద బీమా యోజన కావచ్చు, జీవనజ్యోతి యోజన కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, ముద్రా బ్యాంక్ లోన్లు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులు, సుమకున్న వారు, వ్యాపారస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రండి, మనం ఈ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ విజయకేతం చేస్తే సెంట్రల్ నుంచి కూడా మనకి ఎక్కువ నిధులు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.